हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल माय विलेज जर्नी व्लॉग्स मनम याराडा बीच ने एक्सप्लोर चेयबोतुन्ना याराडा बीच वैजाग रेलवे स्टेशन नुंची 19 किलोमीटर्स दूर में उंटुंदन्नमाट ई बीच की वेल्लालंटे पोर्ट मेन रोड नुंची सिंधिया वेल्लाली सिंधिया बस स्टॉप नुंची कूडा रेंडु बस्सुले उंटायन्नमाट प्रति हाफ एन अवर की ओक बस उंटुंदी ओन वेहिकल मीद काकुंडा ओनली पब्लिक ट्रांसपोर्ट मीदे आधारपड़ी याराडा बीच तो पाटु ओक रोजुलो रेंडु मूडु प्लेसुलु कवर चेयालनुकुंटे मात्रं कष्टमे एंदुकंटे इदी सिटी की चाला दूरंलो उंटुंदी दीन रूटे वेरन्नमाट नाकैते ओक रोजु मोत्तं दीनिके पट्टिंदी ఈ రూట్ చూస్తున్నారు కదా మనం ఇప్పుడే సింధియా నుంచి యారాడా బీచ్ వైపు వెళ్తున్నాం కంప్లీట్ గా ఘాట్ రోడ్ అన్నమాట నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మీరు ఘాట్ రోడ్ ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే సింహాచలం ఒకటి యారాడా బీచ్ ఆ తర్వాత కైలాశగిరి హిల్ డ్రైవర్స్ కూడా ఈ రోడ్ లో ఎలా నడుపుతున్నారు అంటే ఒకసారి మీకు కాసేపు లైవ్ లో చూపిస్తాను చూడండి అసలు ఎంతో కష్టపడాల్సి వచ్చింది వీడియో తీయడానికి అయితే ఈ బీచ్ కు వెళ్ళేటప్పుడు జర్నీ ఎలా ఉంటుందంటే ఒక కొండ ఎక్కాలి మళ్ళీ దిగాలి అప్పుడు యారాడ విలేజ్ వస్తుందన్నమాట యారాడ విలేజ్ కంటే ముందలే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అంతా నేవీ వాళ్ళు ఉంటారు ఇక్కడ నేవీ క్వార్టర్స్ ఇక్కడే ఉంటాయి అన్నమాట మీరు చూస్తున్నారు కదా ఇది యారాడ విలేజ్ అన్నమాట యారాడ విలేజ్ నుంచి యారాడ బీచ్ కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేస్తే యారాడ విలేజ్ ఊరు అవతల ఆగిపోతుంది అన్నమాట అక్కడి నుంచి ఇంకా నడుచుకొని వెళ్ళాలి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంతవరకు ఆర్టీసీ బస్ వస్తుంది ఇంకా ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ మనం నడుచుకొని వెళ్ళాలన్నమాట నార్మల్ టైం లో అయితే ఈ ఆర్టీసీ బస్సులు బీచ్ ముందల వరకు వెళ్ళేయంట ఇప్పుడైతే ఇక్కడే ఆపేస్తున్నారు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బీచ్ లో మునగడం అనేది నిషేధం ఎందుకంటే లోతు ఎక్కువగా ఉంటుందంట ఈ బీచ్ మీకు తెలిసిందే వైజాగ్ కి మెయిన్ అట్రాక్షన్ బీచ్లే ఒక్కో బీచ్ ఒక్కో రకంగా ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనన్ని అందమైన బీచ్లు అయితే వైజాగ్ లోనే ఉన్నాయి ఆర్కే బీచ్ ఋషికొండ భీమిరి బీచ్ వీటి మొత్తానికి పర్యాటకులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఈ బీచ్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది మరి పర్యాటకులు ఎందుకు రావడం లేదు అంటే దీని రూటే వేరుగా ఉంటుంది అంటే సిటీకి చాలా దూరంలో అందులో ఇక్కడ ఈ బీచ్ లో మునగనివ్వరు కాబట్టి రారేమో మీరు ఇక్కడ చూస్తున్నారా ఈ కొండ మీరు చాలా సినిమాల్లో చూసి ఉండొచ్చు ఈ కొండ కనిపిస్తుంది అంటే అది యారాడా బీచ్ అన్నమాట యాక్చువల్ గా ఇక్కడ మూవీ షూటింగ్స్ కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి బీచ్ దగ్గర పచ్చని కొబ్బరి తోటలు కొండలు దట్టమైన చెట్లు ఉండడం వల్ల
షూటింగ్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ సీనరీస్ అయితే చాలా బాగున్నాయి. మీరు థంబ్నైల్లో చూసిన విధంగా నా ఫోన్ అయితే పోయింది. ఆ స్టోరీ ఏంటంటే, నేను యారాడ బీచ్కి వచ్చేటప్పుడు ఒక ఫోన్ ఏమో జేబులో ఉంది, ఇంకో ఫోన్తో వ్లాగ్ తీస్తూ ఉన్నాను. మీరు చూసే ఉంటారు కదా, సింధియా నుంచి వచ్చేటప్పుడు ఆ ఘాట్ రోడ్లో యారాడ బీచ్ వరకు అలానే ఉంటుందన్నమాట. యారాడ విలేజ్ వచ్చేసింది, అక్కడి నుంచి బీచ్కి నడుచుకుంటూ వ్లాగ్ తీసుకుంటూనే ఉన్నాను. కంప్లీట్గా వ్లాగ్ అయిపోయిన తర్వాత గుర్తొచ్చిందండి నా ఫోన్. అప్పుడు చూస్తే ఫోన్ అయితే లేదు. ఇక నా డౌట్ ఏంటంటే, బీచ్లో ఇందాక మీరు ఒక ఫుటేజ్ చూసుంటారు కదా, నేను సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు ఒక అలొచ్చింది, మేబీ అక్కడ పరిగెత్తాను అనమాట, అక్కడేమన్నా పడిపోయిందా అని అనుకున్నాను అనమాట. పరిగెత్తుకుంటా ఆ స్పాట్కి వెళ్తే ఫోన్ అయితే ఏం లేదు. సరే, నా వేరే మొబైల్ నుంచి నేను రింగ్ చేస్తూ ఉంటే రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. నాలుగోసారో ఏమో ఒకసారి లిఫ్ట్ చేశారనమాట, కానీ మాట్లాడడం లేదు. దాదాపు 20-30 సార్లు ట్రై చేశాను, ఇక లిఫ్ట్ చేయలేదు. యారాడ బీచ్ స్టార్టింగ్ నుంచి కొండ ఆ వేలో 2-3 సార్లు వెతికాను అనమాట చిన్నగా, అయినా ఇక దొరకలేదు. సరే, బస్సులో ఏమన్నా పడిందేమో అనుకొని ఆ బీచ్ దగ్గర నుంచి బయలుదేరి యారాడ బస్టాప్కి వెళ్ళాను అనమాట. అక్కడ వేరే బస్సు ఉంది, ఆ డ్రైవర్ అంకుల్ని కండక్టర్ గారిని అడిగాను, వాళ్ళు టికెట్ చూపించమన్నారు. యాక్చువల్గా వచ్చేటప్పుడు వేరే బస్సు ఎక్కాను, నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ రూట్లో అయితే 2 బస్సులు తిరుగుతాయి, ఉంటే ఈ బస్సులో అన్నా ఉండాలి ఆ బస్సులో అన్నా ఉండాలి. సరే, వీళ్ళు ఏం చేశారంటే ఆ బస్సు డ్రైవర్కి ఫోన్ చేశారు, ఒకసారి మొత్తం వెతకమన్నారు. ఆయన మొత్తం వెతికి కన్ఫర్మ్ చేశాడు అనమాట, బస్సులో అయితే ఫోన్ అయితే లేదు. సరే, అక్కడి నుంచి డైరెక్ట్గా నేను వైజాగ్కి వెళ్ళిపోయాను. వైజాగ్ ద్వారకా బస్టాప్లో దిగబోతున్నాను, నాకు ఫోన్ వచ్చిందనమాట. యారాడ విలేజ్లో ఉంటున్న ఒక స్టూడెంట్కి ఈ ఫోన్ దొరికిందంట. అతను కాల్ చేసి, అన్న నేను ఇలా క్లాస్లో ఉన్నాను, ఈ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను, మాది యారాడ విలేజే, మీరు ఎప్పుడు వచ్చినా కానీ ఈ ఫోన్ మీకు ఇస్తానన్నా అని చెప్పి అన్నారు. దాంతో ఇక నేను బయలుదేరి డైరెక్ట్ సింధియా బస్టాప్కి వెళ్ళాను. సింధియా బస్టాప్కి వెళ్ళిన తర్వాత ఆ డ్రైవర్లకి జరిగిన మ్యాటర్ మొత్తం చెప్పాను. అతను ఒకసారి కాల్ చేసి ఇవ్వమని చెప్పారు. కాల్ చేసి కనుక్కున్న తర్వాత ఈ బస్ అయితే డైరెక్ట్ తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి ముందలే ఆపారు. థ్యాంక్స్ చెప్పి ఆ ఫోన్ తీసుకొని వచ్చేసాను. ఆ తర్వాత డ్రైవర్ చెప్తున్నాడు అనమాట, ఈ యారాడ్లో ఆల్మోస్ట్ అందరూ మంచోళ్ళే ఉంటారండి అని. ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే, దానికి ముందల రోజే మా ఫ్రెండ్ ఫోన్ కూడా పోయిందండి. ఇప్పటికీ పోయి కూడా దాదాపు 20 అవుతుంది, ఇప్పటిదాకా దాని అడ్రస్ కూడా ఏమి మాకు తెలియదు. అంటే ఈ రోజుల్లో కూడా ఇలాంటి టోళ్ళు ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప, అందుకనే ఇంత మ్యాటర్ చెప్పాల్సి వచ్చింది. మా ఇద్దరికి జరిగిన ఫోన్ కాన్వర్సేషన్ కూడా ఒకసారి వినండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇది ఒక మొబైల్ పోయిందా? ఇందాక ఇది ఎక్కడ ఉందండి? ఇది ఇది యారాడ్లో ఉంది మొబైల్. ఇది ఓకే అండి, ఇది నా మొబైల్, నేను ఆల్రెడీ వస్తున్నా అండి. ఓకే అండి, థ్యాంక్స్. వచ్చా అంటే ఎప్పటిదాకా ఉంటది అండి? లాస్ట్ బస్ మీకు 7:30. ఓకే ఓకే అండి, ఆల్రెడీ బయలుదేరాం, సిండియా దాకా వస్తున్నాం అండి. సార్ అడ్రస్ కొన్ని చెప్పదా మేము వస్తున్నాం? మీరు ఎవరిని అడగవలసి లేదు, డౌన్ దిగ్గానే బస్ స్టాప్ లో దిగిపోయి నాకు కాల్ చేయండి, మీకు మొబైల్ ఇస్తాను. ఓకే ఓకే సార్, ఇప్పుడు సిండియా వస్తుంది, సిండియా దిగాక మీకు కాల్ చేస్తాను అండి. అయితే సిండియా దిగాక 16 బస్ ఉంటది, 16 బస్ ఎక్కితే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. విన్నారు కదా, ఈ విధంగా నాకు ఫోన్ దొరకడానికి హెల్ప్ చేసిన డ్రైవర్, కండక్టర్ గారు, అదేవిధంగా బ్రో, వీళ్ళ ముగ్గురికి ఈ వీడియో రూపంలో థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ యారాడా.